నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. నేను స్వప్నశ్రీ. బంగ్లాదేశ్ విముక్తి జరిగి 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అతిథిగా ఢాకా వెళ్లిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో సత్యాగ్రహం చేసి జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. తనతో పాటు తన మిత్రులు కూడా ఉన్నారని అన్నారు. ఈ ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రధాని అబద్దాలు చెప్తున్నారని కాంగ్రెస్ మండిపడుతుంది. 50 సంవత్సరాల నాడు జరిగిన విషయం అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఇప్పుడున్న ఆధారాలు అప్పుడు లేవు. ప్రధాని అంతటి పెద్ద అని చెప్పారు కనుక అది పచ్చి అబద్దమని ఎవరైనా అంటే దాన్ని తేలిగ్గా తీసి పారేయలేం, అలాగని వాస్తవాన్ని కూడా చెప్పలేం. అప్పుడేం చేయాలి? అన్న ఆధారాలను బట్టి ఏది నిజం ఏది అబద్దం అనే అంశాలను పాఠకులకు ముందుంచితే వారే ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ ప్రయత్నం అదే. నరేంద్ర మోదీ స్వయంగా నోరు విప్పితే తప్ప అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఇంతకీ ప్రధాని ఏం చెప్పారంటే అప్పుడు నాకు 22 సంవత్సరాలు ఉంటాయి. బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం నేను నా మిత్రులు సత్యాగ్రహం చేశాం, జైలుకు కూడా వెళ్ళామని తెలియజేశారు. मैं आज याद कर रहा हूं बांग्लादेश के उन लाखों बेटे बेटियों को जिन्होंने अपने देश, अपनी भाषा, अपनी संस्कृति के लिए अनगिनत अत्याचार सहे, अपना खून दिया, अपनी जिंदगी दांव पर लगा दी. मैं आज याद कर रहा हूं मुक्ति युद्धों के सुरवीरों को. मैं आज याद कर रहा हूं शहीद धीरेन्द्रनाथ दत्तों को, शिक्षाविद रफीकुद्दीन अहमद को, भाषा शहीद सलाम रफीक बरकत जब्बार और शाफीउर जी को. मैं आज भारतीय सेना के उन वीर जवानों को भी नमन करता हूं जो मुक्ति युद्धों में बांग्लादेश के भाई बहनों के साथ खड़े हुए थे, जिन्होंने मुक्ति युद्ध में अपना लहू दिया, अपना बलिदान दिया और आजाद बांग्लादेश के सपने को साकार करने में बहुत बड़ी भूमिका निभाई. बांग्लादेश के मेरे भाई और बहनों, यहां की नौजवान पीढ़ी को
मैं एक और बात याद कराना चाहूंगा और बड़े गर्व के साथ याद दिलाना चाहता हूं, बांग्लादेश की आजादी के लिए संघर्ष में, उस संघर्ष में शामिल होना मेरे जीवन के भी पहले आंदोलनों में से एक था। मेरी उम्र 20-22 साल रही होगी जब मैंने और मेरे कई साथियों ने बांग्लादेश के लोगों की आजादी के लिए सत्याग्रह किया था। बांग्लादेश की आजादी के समर्थन में तब मैंने गिरफ्तारी भी दी थी और जेल जाने का अवसर भी आया था। यानी बांग्लादेश की आजादी के लिए जितनी तड़प इधर थी उतनी ही तड़प उधर भी थी। ఇక దీంట్లోని నిజానిసాలను అన్వేషిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కు స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం నరేంద్ర మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. బంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో జనసంఘం 1971 ఆగస్టు నెలలో సత్యాగ్రహం నిర్వహించింది. అంటే అప్పటికి మోదీ వయసు 21 సంవత్సరాలు. ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటంటే, నరేంద్ర మోదీ ఆ సమయంలో ఏం చేస్తున్నారు? తాను పలానా కాలేజీలో పలానా సంవత్సరంలో చదివాను అని నరేంద్ర మోదీ ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. బీజేపీ అనుకూల పత్రిక జాగరణ జోష్ లో 2020 సెప్టెంబర్ 17న శిఖా గోయల్ రాసిన అభ్యాసం ప్రకారం 1967లో గుజరాత్ ఎస్ఎస్సి బోర్డు నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 17వ ఏట తనకు వివాహం వద్దు అంటూ ఇల్లు వదిలి 2 సంవత్సరాలు దేశంలో వివిధ ఆశ్రమాలను సందర్శించారు. తర్వాత వచ్చి అహ్మదాబాద్ లోని బస్టాండ్ లో ఒక టీ దుకాణంలో పనిచేశారు. 1970 ప్రారంభంలో ఏబీవీపీ శాఖను ఏర్పాటు చేశారు. 1971లో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం దూర విద్యా కోర్సు ద్వారా రాజకీయ శాస్త్రంలో బిఏ డిగ్రీ పొందారు. 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా తీసుకున్నారు. స్కూల్ విద్య తర్వాత 2 ఏళ్లు అక్కడ ఇక్కడ తిరిగిన వ్యక్తి ఏ కాలేజీలో చేరకుండా ఏబీవీపీ విద్యార్థి సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? వివాహం వద్దంటూ ఇల్లు వదిలిన మోదీ భార్య అని స్వయంగా పేర్కొన్న యశోద ధాబింతో వివాహం ఎప్పుడు జరిగింది? ఇక మోదీ గారి డిగ్రీ పట్టా గురించి పెద్ద వివాదమే నడిచింది. ఆ వివరాలు వెల్లడి దేశ భద్రతకు ముప్పు అన్నట్లుగా సమాచార హక్కు కింద అడిగిన వారికి వివరాలు ఇవ్వలేదు. వివాదం ముందరటంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ పట్టా అంటూ ఒకదారిని చూపించారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా తిరస్కరించింది. ఎట్టకేలకు 1978లో నరేంద్ర మోదీ పరీక్షలను పూర్తి చేశారు. 1979లో డిగ్రీ పొందారు అంటూ వెల్లడించింది. అదే సమయంలో డిగ్రీ పరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్న సంఖ్య CC594-74 అని పరీక్ష హాల్ టికెట్ నెంబర్ ఇక 16594 అని వెల్లడించింది. అంటే 1974లో దూర విద్య ద్వారా డిగ్రీ కోసం నమోదు చేసుకుని 3 సంవత్సరాల పరీక్షలను ఒకేసారి రాసి పాస్ అయ్యారని అనుకోవాలి. మిత్రులతో కలిసి బంగ్లాదేశ్ కోసం సత్యాగ్రహం చేశాను, జైలుకు వెళ్లానని చెప్పారు. వివరాలు నమోదు చేయకుండా పోలీస్ లాకప్ లో ఉన్నారంటే నమ్మవచ్చు, కానీ జైల్లో ఒకరోజు కూడా ఉంచారు, ఎన్నికల్లో జైల్లో ఉన్నారు. ఏ జైల్లో ఉన్నారో వివరాలు వెల్లడి అయ్యేంత వరకు దాని గురించి చెప్పే మాటలను నమ్మడం ఎలా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక పశ్చిమ దేశాల్లో ప్రధానులు దేశ అధ్యక్షుల మీద బూతులు ప్రయోగించినా అక్కడ పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో అలాంటి ప్రయోగం మీద తమకు మాత్రమే హక్కు ఉందనే శీలవంతులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దేశ ద్రోహం అంటున్న ఈ రోజుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీద జోకులు పేలిస్తే ఏమవుతుందో నేటి జనులు ఒక్కసారి ఆలోచించుకోవాలేమో.
బంగ్లా విముక్తి ఉద్యమానికి మద్దతుగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన మోదీ గారి మీద సామాజిక మాధ్యమాల్లో ఎన్నో జోకులు పేలాయి. 1969లో చంద్రుడిపై కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందంలో రహస్యంగా దూరి మోదీ గారు కూడా చంద్రుడి మీద కాలు మోపారని ఒక నేటిజన్ అన్నారు. ఇక బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావడానికి ముందు 19 ఏళ్ల వయసులోనే మోదీ ఈ నాసా కార్యక్రమాన్ని నిర్వహించారు అంటూ పేర్కొన్నారు. ఇక కాలికట్ స్మార్ట్ సిటీలో కాలు పెట్టిన వాస్కోడి గామాను స్వాగతించింది నరేంద్ర మోదీ గారే అంటూ మరొకరు ట్వీట్ చేశారు. దేశ తొలి సాధారణ ఎన్నికలు 1951లోనే నరేంద్ర మోదీ గారు ఓటు వేశారని, ఏడాది వయసులో ఆయన వేసిన ఓటు ప్రధానిగా జవహర్ లాల్ ఎన్నికలో కీలక పాత్ర పోషించింది. 1942లో తన ఆరాధ్య వ్యక్తితో కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి చర్చిస్తున్నప్పటి చిత్రాలు అంటూ మరో నేటిజన్ పేర్కొన్నారు. ఇక మొత్తం మీద మోదీ తన ఎంఏ చివరి పరీక్ష పత్రాన్ని రాస్తున్న దృశ్యం అంటూ ఎన్నో జోకులు పేలాయి. వీటన్నిటినీ సారం ఒకటే, నరేంద్ర మోదీ సత్యాగ్రహం గురించి అతిశయక్తులు చెప్పారని ఎద్దేవా చేయటమే. ఇక అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ చరిత్రకారుడు అయిన శ్రీనాథ రాఘవన్ మాట్లాడుతూ, మన దేశంలో ఎవరైనా బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లానంటూ హాస్యాస్పదమన్నారు. అయితే నరేంద్ర మోదీ జైలుకు వెళ్లానని చెప్పింది వాస్తవమేనంటూ సంఘ పరివార్కు చెందిన వారు సమర్థిస్తున్నారు. ఒక దేశంలోని మరో దేశంలో జరిగే ఉద్యమాలకు మద్దతు ప్రకటించడం సహజం, కానీ సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యమని చెప్పడమే అతిశయక్తి. 1971లో బంగ్లాదేశ్ లో విముక్తి ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఆర్ఎస్ఎస్, దాని రాజకీయ విభాగమైన జనసంఘం మద్దతిచ్చాయి. ఒక దేశంలో జరుగుతున్న పరిణామాల మీద వెంటనే స్పందిస్తే లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు మద్దతిస్తే రాబోయే పర్యవసనాల గురించి ప్రభుత్వం తటపటాయించింది. అది సహజమే. అదే ప్రభుత్వం అనువైన సమయం రాగానే మిలిటరీ జోక్యం చేసుకుంది. అమెరికా బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. పక్కనే ఉన్న మయన్మార్ లో మిలిటరీ అణచివేతలకు పాల్పడటం ప్రారంభమై నెలలు గడుస్తున్నా మోదీ సర్కార్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడానికి కారణాలేంటి? పర్యావసాల గురించి తటపటాయింపే కదా అనే విమర్శలు వస్తున్నాయి. ఇక పక్కనే ఉన్న మయన్మార్ లో మిలిటరీ పాలకులు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, అణచివేతకు పాల్పడిన, తాజాగా పార్లమెంటు ప్రభుత్వాన్ని రద్దు చేసి జనాన్ని అణచివేస్తున్న, కనీసం జనానికి సానుభూతి, మిలిటరీ చర్యలను తప్పుబట్టడం లేదు బీజేపీ. మరొకవైపు ఉన్న శ్రీలంకలో ప్రత్యేక రాజ్యం కోసం ఆయుధాలు పట్టిన తమిళులకు మద్దతుగా బీజేపీ ఎన్నడైనా సత్యాగ్రహం చేసిందా? నేపాల్లో రాజరికానికి వ్యతిరేకంగా జనం ఉద్యమించినప్పుడు బీజేపీ వైఖరేంటి? అనేక దేశాల్లో జనసంఘ హయాంలో, బీజేపీ హయాంలో విముక్తి పోరాటాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్కదానికైనా మద్దతు ప్రకటించిన దాఖలాలున్నాయా? అంతెందుకు? ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి ఇజ్రాయెల్ ను ఏర్పాటు చేశారు. అది వెంటనే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు మద్దతుతో పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకుని ఇప్పటికీ ఖాళీ చేసేందుకు మొరాయిస్తుంది. పాలస్తీనా అరబ్బులకు అసలు మాత్ర దేశాన్నే లేకుండా చేశారు. వారు నివసించే ప్రాంతాలను సైనిక శిబిరాలుగా మార్చివేసిన దుర్మార్గాన్ని చూస్తూనే ఉన్నారు. అలాంటి ఇజ్రాయెల్ తో ఏ దేశము సంబంధాలు పెట్టుకోకుండా నిరసన తెలుపుతుంటే మన బీజేపీ సర్కార్ మిత్రదేశంగా పరిగణిస్తుంది. ఇదేమి ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు మొదలయ్యాయి. అలాంటి పార్టీ బంగ్లాదేశ్ విముక్తి కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లామని చెప్పుకుంటుంది అంటే దాని అసలు లక్ష్యం ఏమిటో తెలుస్తుందని కాంగ్రెస్ నేత శశి థరూర్ అంటున్నారు. ఇక జనసంఘ్ మద్దతుతో చిత్తశుద్ది లేదనేది కాంగ్రెస్ కమ్యూనిస్టుల వాదన. బంగ్లా విముక్తి కంటే పాకిస్తాన్ రెండు ముక్కలు అవుతున్నదన్న అంశానికే అది ప్రాధాన్యతనిచ్చి అమెరికాను సంతృప్తి పరిచేందుకు నాటి సోవియట్ యూనియన్ తో వ్యతిరేకంగా సత్యాగ్రహం వంటి హడావుడి చేసిందన్నది స్పష్టం.
నాడు బంగ్లాదేశీలను ఊచకొతకు వచ్చిన పాక్ మిలిటరీకి మద్దతుగా అమెరికా తన సప్తమ నౌకాదళాన్ని బంగ్లా ఖాతానికి తరలించిన అమెరికా దుర్మార్గాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఒక స్వతంత్ర దేశ వ్యవహారంలో మరొక దేశం జోక్యం చేసుకోవాలంటే దానికి ఎంతో కసరత్ అవసరం. అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని, అందువల్ల దాని గురించి బహిరంగంగా చర్చించవద్దని, దాని వలన జరిగే లాభం కంటే నష్టాలే ఎక్కువ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జనసంఘతో సహా ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో చెప్పారు. అమెరికా సప్తమ నౌకాదళాన్ని దించిన నేపథ్యంలో సోవియట్ యూనియన్ తో రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు. బంగ్లా విముక్తి ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటనలు చేయవద్దన్న సూచనలను రాజకీయ ప్రయోజనం కోసం జనసంఘం ఉల్లంఘించింది. అది చేసిన సత్యాగ్రహం బంగ్లాకు విముక్తి కంటే సోవియట్ తో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్దేశించింది అన్నది అసలు విషయం. ఇక బంగ్లాదేశ్ కు విముక్తిని గుర్తించకుండా ఉండేందుకు కుట్రతో మన ప్రభుత్వం సోవియట్ తో రక్షణ ఒప్పందం చేసుకుందని ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహ సభలో అంతల్ బిహారీ వాజ్పేయి ఉపన్యాసం చేశారు. 1971 ఆగస్టు 12న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వార్తల్లో కూడా రాసింది. అందువల్ల బంగ్లాదేశ్ కు మద్దతు పేరుతో సత్యాగ్రహాన్ని చెప్పిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకంగా జరిగింది కనుక కొంతమందిని అరెస్ట్ చేసి ఉండవచ్చు తప్ప బంగ్లాకు మద్దతు కారణం అయితే కాదు. దానితో నరేంద్ర మోదీ పాల్గొన్నట్లు, అరెస్ట్ అయి జైలుకు పోయినట్లు ఆధారాలైతే లేవు. దేశ విభజన సమయంలోనూ బంగ్లా విముక్తి పోరాట సమయంలో అనేక మంది అక్కడి నుంచి గాంధీ సీకులుగా ప్రాణాలు అరుచితలో పట్టుకుని వచ్చిన వారిని అక్రమ చొరబాటుదారులు అంటూ తర్వాత కాలంలో అస్సాం, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద రచ్చ చేసి మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది సంఘ్ పరివార్ శక్తులు. వాటి రాజకీయ రూపం బీజేపీ అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ దానికి ఎన్నికలు అస్త్రంగా వినియోగిస్తున్నారు. అందుకే మోదీ పర్యటనకు నిరసనగా అక్కడ మత శక్తులతో పాటు పురోగామి వాదులు కూడా నిరసన వ్యక్తం చేశారు. మోదీ రాకను హర్షించిన వారెవరూ లేరు. పెద్దల మాటను గౌరవించాలి. నిజమే, ఒకనాటిలో ఒక పాత్రధారి నేను స్వతంత్ర సమర యోధుని అని చెప్పుకుంటారు. అదేలా అంటే కొండ వెంకప్పయ్య జెండా ఎగరవేస్తుంటే చూశాను అంటాడు. అలాంటి పెద్దలను కాదు, పెద్దలనే వారు గౌరవప్రదంగా వ్యవహరించినప్పుడే మన్నించాలి. పెద్దలం కదా అని ఏది పెడితే అది చెప్తే నమ్మే రోజులు కావివి. కనుక పెద్దలు మా రోజుల్లో లేదా ఆ రోజుల్లో అని చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే తన ప్రకటన మీద తలెత్తిన వివాదానికి ముగింపు పలకవలసింది కూడా నరేంద్ర మోదీయే. అది వ్యక్తిగతంగా ఆయనకే గౌరవం. తాను తనతో పాటు ఉన్న మిత్రులు ఏ తేదీలో ఏ జైల్లో ఉన్నారో ఆధారాలు వెల్లడించడం కష్టమేమీ కాదు. దేశ భద్రతకు వచ్చే ముప్పు అసలేముండదు. లేనట్లయితే ఆయన డిగ్రీ వివాదం మాదిరి దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా మచ్చగా మిగిలిపోతుంది. మీడియాలో దీని గురించి జరిగే చర్చ సమాచారం సరిహద్దులు దాటకుండా ఉంటుందా? ట్విట్టర్ రైటర్లు, ఫేస్బుక్కర్లు ఆపగలమా అంటే చెప్పటం కష్టమే. మన్నింగ్ కోటేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు తీసుకుందాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, చూసిన మోదీ గారి సత్యాగ్రహం గురించి మీరేమంటారు? ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. దీని మీద నేటి జనాలు అయితే సర్వత్రా ఫైర్ అవుతున్నారు, అనేక మీమ్స్ కూడా దీని మీద అయితే వెళ్తున్నాయి, ఓవరాల్ గా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. చెప్పండి. కోటేశ్వరరావు గారు,
ఇక బాంగ్లాకు సంబంధించి నేను సత్యాగ్రహం చేశాను, ఒకరోజు జైల్లో ఉన్నాను అంటూ కూడా ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్య అయితే ఈ సందర్భంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీని గురించి అయితే సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది, ఇటు రాజకీయాల్లోనూ ఇటు నేటి జనంలోనూ సర్వత్రా చర్చ జరుగుతుంది. మరి దీని గురించి మీరేమంటారు? ఇక కోటేశ్వర్ గారు నమస్తే అండి. మోదీ గారు ఇటీవల చేసిన ఏదైతే ఉందో బంగ్లాదేశ్ కి సంబంధించి దాంట్లో మేము పాల్గొన్నాము, నిరసనలో పాల్గొన్నాము, ఒక రోజు జైల్లో ఉన్నాము అంటూ కూడా మోదీ చేసిన వ్యాఖ్య అయితే ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్తూ ఇటు సోషల్ మీడియాలోనూ అటు రాజకీయాల్లోనూ కూడా ప్రకంపలు సృష్టిస్తుంది. అది ఎంతవరకు నిజము? మోదీ గారు సత్యాగ్రహం గురించి అసలు నిజంగానే చేశారా, లేకపోతే ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అనేక మీమ్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తన జీవిత కాలంలో జరిగినట్లు చెప్తున్నటువంటి అనేక వృదంతాలకి ఒకదానికి ఒకటి పొంతం లేకపోవడం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. తాజాగా 1971లో బంగ్లాదేశ్ కుమిటీ కోసం జరిగినటువంటి సత్యాగ్రహంలో మేము కొంతమంది స్నేహితులు పాల్గొని జైలుకి వెళ్ళామని చెప్పేసి ఆయన చెప్పినటువంటిది కూడా ఆ జాబితాలో చేరిందన్నది స్పష్టం. నిజానికి అటువంటి ఆ సమయంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు ఏమిటి అన్నది ఎవరికి కూడా తెలియదు అంత స్పష్టంగా. అందువల్ల నేను జైలుకి వెళ్ళాను అని అంటే ఒక రోజు జైలుకి వెళ్ళినా లేకపోతే కొద్ది రోజుల పాటు వెళ్ళినా కానీ జైలులో రికార్డ్ అనేది ఉంటుంది, అక్కడ నమోదు చేసినటువంటి వివరాలు అనేవి ఉంటాయి. అటువంటి వివరాలు ఏమన్నా బయట పెడితే ఆయనకి గౌరవప్రదంగా ఉంటది. ఎందుకంటే 2 రోజులు అవుతా ఉంది కాంట్రోవర్సీ వచ్చి ఆయన నిజాలు చెప్పడం లేదు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది అయితే అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువల్ల దానికి తెర తీస్తూ ఇదిగో నేను ఫలానా రోజున ఫలానా తేదీ ఫలానా జైల్లో నేను నా పేరు ఇది నమోదు అయింది అని చెప్పేసి ఆధారాలు చెప్పడానికి అదేమి దేశ భద్రతకి ముప్పు వచ్చేటువంటి అంశం కాదు. కానీ ఇంతవరకు 2 రోజులు గడుస్తున్నా గానీ దాని గురించి చెప్పి స్వస్తి పలకాలి. అటువంటిది ఏమి లేనప్పుడు సహజంగానే ఇటువంటి అతిశయక్తులు అనేటువంటివి వస్తాయి. అనేక మంది ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని చర్చించిన విషయం మనం చూసాం. అందువల్ల ఇది కూడా ఒక అతిశయక్తిగానే నేను భావిస్తున్నాను. అదే ఇంతగా మీరు విశ్లేషిస్తున్నారు, మరైతే సాక్షాత్తు ప్రధానే ఎందుకలా అని ఉంటారు. అలాగే ఇదంతా పని లేని విపక్షాలు విమర్శలు అంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. దాంట్లో అర్థం ఎంతుందని భావించవచ్చు. ఇంతకీ ఇలాంటి అంశాలు మన పరువు తీస్తాయని విమర్శకుల వాదన కూడా ఉంది. మరి దీన్ని ఎలా తీసుకొచ్చంటారు? అది నరేంద్ర మోడీ గారు అటువంటి విషయాలని చెప్పబోయే ముందు ఆయన ఆలోచించుకోవాలి. తాను ఒక దేశ ప్రధానిగా ఉన్నానని ఆ దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి అంశాలకి
అటు దేశీయంగానూ విదేశాల్లోనూ కూడా దానికి తగినటువంటి ప్రాధాన్యత ఉంటుందని ఒక ఐడెంటిసిటీ ఉండాలనేటువంటిది చెప్పాలి. ఉదాహరణకి మనకి నరేంద్ర మోడీ గారు డిగ్రీ చదివారు అని చెప్పారు. ఎక్కడ చదివారు, ఏ కాలేజీలో చదివారు, ఏమిటి అంటే ఆ వివరాలు ఏవి మనకి తెలియదు. ఇంతవరకు ఇప్పటికే రహస్యంగానే ఉంది. దూర డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఢిల్లీ యూనివర్సిటీలో చదివారని చెప్పేసి చెప్పడం తప్ప నిజానికి దానికి కూడా సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆయన రాసిన పరీక్షలన్నీ, ఆయనకు వచ్చినటువంటి మార్కులన్నీ, ఎప్పుడు ఏ పరీక్ష రాశాడు, ఎప్పుడు ఏ మార్కులు వచ్చాయనేటువంటిది ఇంతవరకు మనకి తెలియదు. అందువలన ఒక ప్రధానమంత్రి సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వివాదాలకి కేంద్ర బిందువు కావడం అనేటువంటిది వ్యక్తిగతంగా ఆయనకే కాదు, ఒక దేశ ప్రధానిగా ఇటువంటి వివాదాస్పద వ్యక్తిని కలిగి ఉన్నందుకు మన దేశానికి కూడా అది ప్రపంచంలో కానీ లేకపోతే దేశీయంగా కానీ మంచిది కాదు. అందుకని ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నానని అంటున్నారు. తీహార్ జైలు రికార్డులు తీసి బయటపెట్టమనండి. అదేమి తీహార్ జైలు ఎక్కడో లేదుగా, బంగ్లాదేశ్ లో లేదు, లేకపోతే పాకిస్తాన్ లో లేదుగా, మన ఢిల్లీలోనే ఉంది కదా. అందువల్ల ఆ వివరాలు ఎందుకు పెట్టు ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత అనేది మన ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, చక్కటి విశ్లేషణ అందించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ టైం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.